హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి వ్లాగ్స్. ఈ ఎండల్లో చల్ల చల్లగా ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 లీటర్ పాలు స్టవ్ మీద పెట్టుకొని, స్టవ్ ఆన్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇవి మరిగేలోపు చల్లని పాలు కొన్ని తీసుకొని ఇందులో 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ ఉండలు కట్టకుండా చక్కగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని బాగా మరుగుతున్న పాలల్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉండలు కట్టకుండా కలుపుతూ వేసుకోవాలి. బాగా చిక్కగా కావాలనుకుంటే 4 స్పూన్లు వేసుకోవాలి. ఇది కొంచెం తాగేలాగే ఉండాలి కాబట్టి నేను 3 స్పూన్ల వేసుకున్నాను. ఇలా వేసుకొని చక్కగా మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 to 10 మినిట్స్ బాగా మరిగించుకొని 2 కప్పులు పంచదార వేసుకోవాలి. లీటర్ పాలకి ఎంత స్వీట్ అయితే సరిపోతుందో అంత పంచదార వేసుకోవాలి. నేనైతే ఈ కప్పుతో 2 కప్పులు పంచదార వేసుకొని మంచి కలర్ రావడం కోసం కుంకుమ పువ్వు వేశాను. ఇది ఆప్షనల్, మాత్రమే మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా కుంకుమ పువ్వు వేసుకొని మరిగించుకుంటే ఇలా మంచి కలర్ వస్తుంది. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారే వరకు కూడా బాగా మేగడ కట్టకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిలో మనకి నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే యాపిల్ ముక్కలు, ద్రాక్ష పళ్ళు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. ఇందులోనే దానిమ్మ గింజలు, అలాగే అరటిపండు కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు. కివీ ముక్కలు కూడా వేసాను. ఇందులో ఫైనల్గా చెర్రీ ముక్కలు వేసుకొని చక్కగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కొత్తగా ఇలా పెడితే చాలా ఇష్టంగా తింటారు. చాలా తక్కువ టైంలో అయి స్వీటు, వెరైటీగా ఉండే స్వీటు తప్పకుండా ట్రై చేయండి. ఈ వేసవికాలంలో చల్ల చల్లగా ఆస్వాదిస్తూ తిని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇందులోనే వేడిగా గులాబ్ జామ్, చల్లగా ఐస్ క్రీమ్ కూడా వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీకు ఎలా నచ్చుతుంది?